దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం కరెంట్ అఫైర్స్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకం కూడా ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్న కళలు సంస్కృతుల మేలు ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం సంస్కృతుల్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడంతో పాటు పర్యాటకంగా కూడా దేశంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా తీసుకున్న ఈ పథకంలో భాగంగా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంజాబ్ రాష్ట్రాన్ని అనుసంధానం చేయడం జరిగింది పంజాబ్ రాష్ట్రంలో కలల్ని అక్కడి ఆచార వ్యవహారాలని సంప్రదాయాలని పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పంజాబ్ రాష్ట్రం గురించి తెలుసుకుందాం ఇందులో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో హర్ మహేంద్ర సింగ్ సహాని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కమిషన్ సభ్యులు ఉన్నారు అలాగే పోతంశెట్టి నాగేశ్వరరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు నమస్తే సార్ నాగేశ్వరరావు గారు ముందుగా మీరు చెప్పండి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అనేక పథకాల్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకం గురించి కూడా చెప్తూ ఉంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం గురించి మీ మాటలో చెప్పండి దూరదర్శన్ ప్రేక్షకులకు శుభోదయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చినందుకు దూరదర్శన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏక భారత్ శ్రేష్ఠ భారత్ మనకు తెలుసు మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు కూడా పరిరక్షించబడటా కారణం కొన్ని లక్షల సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా రక్షించబడుతుంది కారణం మనం వెనక్కి వెళ్ళినట్లయితే చరిత్రలోకి వెళ్ళినట్లయితే మీకు తెలుసు భారతదేశం సుమారుగా డెబ్బై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఉండేది ఇంతకుముందు పశ్చిమానం ఉన్నటువంటి కాంధార్ ఏదైతే ఉందో గాంధార దేశం ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అంటే గాంధార్ గాంధార దేశం అంటే కౌరవుల తల్లి ఉన్నటువంటి గాంధారి పుట్టినటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడున్నటువంటి అదేవిధంగా పశ్చిమాన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని దక్షిణాన ఉన్నటువంటి స్వర్ణ లంక రావణాసురుడి మహాలంక అంట అంటుంటారు ఇప్పుడున్నటువంటి శ్రీలంక అదేవిధంగా తూర్పునటువంటి బర్మ ఇప్పుడున్నటువంటి మాయన్మార్ బ్రహ్మదేశం అని పిలుస్తుంటారు అదేవిధంగా ఉత్తరాన ఉన్నటువంటి కాశ్మీరం దక్షిణ ఉన్నటువంటి స్వర్ణలంక మొదలుకొని ఈ యొక్క ఎల్లలు డెబ్బై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి భారత సువిశాల అఖండ భారతదేశం మీ అందరికీ తెలుసు మరి ఈరోజు మొగళ్ళు ఏడు వందల ఏళ్ళు పరిపాలించారు అదేవిధంగా బ్రిటిష్ వారు రెండు వందల యాభై ఏళ్ళు పరిపాలించారు అంటే వెయ్యి ఏళ్ళు బానిసత్వం గడిచినప్పటికి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడుతూ ఏక భారత్ శ్రేష్ఠ భారత్ నినాదానికి అనుకూలంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈరోజు భారతదేశం ఈరోజు సంస్కృతి సంపద పరిరక్షించ పరిరక్షించబడుతున్న కారణం ఈరోజు ఉన్నటువంటి ఉత్సవాలు పండుగలు మీకు తెలుసు భారతదేశంలో ఒకప్పుడు ఇప్పుడు మేము అనుకుంటాం జీడిపి రేటు నాలుగు టు ఎనిమిది ఉంటుందని ఎనిమిది రావటం చాలా కష్టపడుతున్నాం మరి ప్రాచీన సంస్కృతి ఉన్న రోజుల్లో ఆర్థిక రంగం థర్టీ టూ పర్సెంట్ ఉండేది ముప్పై రెండు పర్సెంట్ ఉండేది ఆర్థిక రంగం అదేవిధంగా చైనాది ఇరవై ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉండేది మరి ఆసియాలో కల్లా మనమే ముందు భాగంలో ఉండేవాళ్ళం అలాంటి ఆర్థిక రంగం కుదేలవుతూ వస్తుంది మరి డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే భారతదేశం ఈరోజు ముప్పై లక్షల చదరపు కిలోమీటర్లకి పడిపోయింది రాజకీయ కారణాలు కారణం కావచ్చు కాబట్టి ఈరోజు అలా పడిపోతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది ఈరోజు కూడా ఎంతమంది పరిపాలించినప్పుడు కూడా విదేశీయులు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడతా కారణం మన భారతదేశంలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీ ధార్మికత అదేవిధంగా సైన్స్ మన ప్రపంచంలో చూస్తుంటాం అన్ని చోట్ల సైన్స్ మాత్రమే ఉంటుంది కానీ భారతదేశంలో సైన్స్తో పాటు స్పిరిచువాలిటీ కూడా ఉంటుంది ధార్మికత ఈ రెండు ఉన్నాయి కాబట్టి లక్షల సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడుతూ ఈరోజు శ్రేష్ఠ భారత్ ఏకభారత్ మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకానికి అనుసంధానం చేస్తూ ముందుకు వెళుతూ ఉంది ఎస్ నాగేశ్వరావు గారు మీరు చెప్పినట్టుగా భిన్న సంస్కృతులు అలాగే భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి దేశం అనేది ఈ రోజు కూడా పరీక్షించబడుతోంది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మనకి పంజాబ్ రాష్ట్రాన్ని అనుసంధానం చేయడం జరిగింది పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాలైన సంస్కృతుల గురించి అక్కడి ఆచార వ్యవహారాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేంద్ర సింగ్ గారు మీరు చెప్పండి పంజాబ్ అనగానే ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అంటారు ఐదు నదులను ప్రవహించే పుణ్యస్థలంగా పంజాబ్ని చెబుతూ ఉంటారు సో పంజాబ్ గురించి మీ మాటల్లో నాగేశ్వరావు గారు చెప్పినట్టు భారతదేశానికి మూడు ఏమో సముద్రం ఉన్నది కానీ ఒక వేపే ఉత్తర పశ్చిమ వేపు వచ్చేటప్పటికి మనకి ఇతర ప్రపంచంతో కనెక్షన్ ఉన్నది అయితే అనాది కాలం నుంచి అలెగ్జాండర్ దగ్గర నుంచి ప్రతి వారు మన దేశాన్ని ఎందుకంటే మన దేశాన్ని అనాది కాలంలో బంగారు చిలుక అని పిలిచేవారు మన దగ్గర ఎంత సమృద్ధి ఉండేది అంటే మన దగ్గర ఒంటి మీద వేసుకున్న బంగారం కాకుండా ఆ రోజుల్లోనే మేము బంగారంతో దేవాలయాలు కట్టాము అవును అందుచేత అన్ని రకాల సమృద్ధి ఉండటం వల్ల మన దేశాన్ని దోచుకుంటానికి విదేశీయులు మన దేశం మీద అక్రమం చేసేవారు అది ఎక్కడ అలెగ్జాండర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అరబ్దేశాలు ఉన్నవారు కానివ్వండి కజాకిస్తాన్లో ఉన్నవారు తుర్కులు కానివ్వండి వేరే ఊరు కానివ్వండి అందరు చేశారు కానీ భారతదేశానికి కాపులాదారుడుగా ఉన్నది పంజాబ్ పంజాబ్లో ఉన్న పంచనదుల ప్రాంతం అది ఖైబర్ దార్ పాస్ పాట్ దాటిన నుంచి అక్కడికి రావాలంటే అది ఒక రకంగా వారికి భారతదేశంలో ఉన్న పంజాబీలు కాపలాదారుగా ఉండి అలెగ్జాండర్ని మనం ఓ ఓడింగ్ చేసి అక్కడికి తిరిగి పంపించినాము అతను సింధు నది ఒడ్డున యుద్ధం చేసి అక్కడి నుంచి పంజాబ్లో భారతదేశంలో అడుగు పెట్టుకోకుండా తిరిగి వెళ్ళిపోయారు ఆ సిగ్గుతోనే దారిలో వెళుతూ వెళుతూ తను చనిపోయారు తప్ప అతను భారతదేశాన్ని గెలుచుకున్నారని అది ఆంగ్లే వారు రాసేసారు కానీ చరిత్ర తిరిగి చూసి చూస్తూ ఉంటే ఆ రోజులో మన మహారాజు పురుషోత్తం సబర్వాల్ అని పోరస్ అని వారి దీంట్ నీటిలో రాశారు అక్కడ దగ్గర నుంచి భారతదేశాన్ని కాపాడేవారు పంజాబ్ వారే అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సార్ అలాగే పంజాబ్ వాసిని చూడగానే సులభంగా గుర్తుపట్ట పట్టగలుగుతాం అనమాట దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా దానికి ప్రధాన కారణం వేషధారణ ముఖ్యంగా తలపాగా దాని గురించి చెప్పండి సార్ అంటే మీ సంస్కృతిలో తలపాగా భాగం చెప్పాలి ఆ తలపాగా గురించి వేషధారణ గురించి చెప్పండి ఈ రోజులో అయితే సిక్కులు మాత్రం తలపాగా ధరిస్తున్నారు కానీ మనం ఒక యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటే పంజాబ్లో ఉన్నవారు సిక్కులు కానివ్వండి హిందువులు కానివ్వండి ముస్లింస్ కానివ్వండి ఇప్పుడు కూడా మీరు చూస్తారు సినిమాలు చూసే ఉంటారు పంజాబీ పెళ్ళిళ్ళప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి తలపాగా ధరిస్తూనే ఉంటారు అదే విధంగా ముస్లింస్ మ్యారేజీల కూడా తలపాగా పెళ్ళికొడుకు తలపాగా ధరిస్తారు తప్పనిసరిగా ఇది అనాది కాలం నుంచి వచ్చింది దానికి ఏమిటంటే ఆ రోజును మన దేశం ఉన్న వాతావరణ కండిషన్ని బట్టి తలపాగా ధరించాల్సిన అవసరం ఎంత అయినా వచ్చింది ఎందుచేతంటే పంజాబ్లో నాలుగు రాష్ట్ర రకాల వాతావరణం ఉంటుంది వేసవి కాలంలో నలభై ఐదు నలభై ఆరు డిగ్రీకి టెంపరేచర్ వెళుతుంది చలికాలంలో వచ్చేటప్పటికి జీరో డిగ్రీ మైనస్ జీరో డిగ్రీ కూడా వెళుతుంది ఆ టైంలో మన శరీరాన్ని రక్షించుకోవటానికి తలపాగా ఎంత అయినా అవసరం చలికాలంలో ఏమో చలిని కాపాడుకోవటానికి వేసవి కాలం నుంచి వెడదబ్బరినితో కాపాడుకోవటానికి మనకి ఎంత అయినా తలపాగా అవసరం కాబట్టి అప్పటి నుంచి మన శరీరంలో ఒక ముఖ్యమైన ఇది అంగరక్షణ కోసం మన శరీర రక్షణ కోసం మన ఆరోగ్యం రక్షణ కోసం తలపాగా ఉన్నది ఉంటుంది సరే అలాగే ఇక పండుగల విషయానికి వస్తే నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అనేక రకాల పండుగలు జరుపుకుంటూ ఉంటాం రాష్ట్ర మన రాష్ట్రంలో ముఖ్యంగా సంవత్సరం పొడవునా కూడా ప్రతి నెలలో ఏదో ఒక పండుగ మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం ముఖ్యంగా మన పండుగల విషయానికి వస్తే దసరా సంక్రాంతి దీపావళిని ప్రధానంగా జరుపుకుంటూ ఉంటాం ఇక మన పండుగల గురించి మన పండుగలు జరుపుకునే విధానం గురించి మీ మాటల్లో చెప్పండి పండుగలు ఉత్సవాలు అండి ఉత్సవాలు అంటే గత చరిత్ర ఏంటి అదేవిధంగా గత పూర్వీకులు మన పూర్వీకులు అందించినటువంటి వారసత్వం చరిత్ర వారసత్వాన్ని నెమరు వేసుకుంటూ అందరూ కలిసి జీవించేదే ఉత్సవం అదేవిధంగా మన పండుగలు ఉన్నాయి మీకు తెలుసు పండుగ ఒక మెసేజ్ వెళ్తుంది సమాజానికి ఒక సందేశాన్ని పంపిస్తుంది ఒక పండుగ ఒక ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటుంది ఉదాహరణకి మనం చూద్దాం ఉగాది కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు ఈ రెండు మేళవిపే ఉగాది పండుగ ఈ రెండు కష్ట సుఖాలను అనుభవించేదే ఉగాది పండుగ మీకు అందరు తెలుసు అదే విధంగా రాఖీ పౌర్ణమి మీకు తెలుసు సోదరులతో ఎలా ఆ జీవించాలి సోదరుడు యొక్క సౌభాగ్యం చూసేటువంటిది సోదరుడు సోదరి ఈ యొక్క సౌభాగ్యం చూసేదే రాఖీ పౌర్ణమి మీకు శ్రావణ మాసం చూడొచ్చు విశేషత శ్రావణ మాసంలో మనం వ్రతాలు చేస్తుంటాం వ్రతాలు చేస్తూ మన సంపాదించినటువంటి సంపద ఏదైతుందో ఇతరులకు పంచి ఉందో చూసారా అది శ్రావణ మాసం యొక్క విశిష్టత అదేవిధంగా గురు పౌర్ణమి మీకు తెలుసు మనకి జ్ఞాన సంపదనిచ్చినటువంటి గురువు జ్ఞాన భిక్ష పెట్టినటువంటి గురువుని పూజించటం గుర్తించటం వారిని పూజించడం గుర్తించడం అనేది ఈ యొక్క వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి చెప్పుకుంటూ వస్తున్నాం అదేవిధంగా దీపావళి మనం వెలుగు వెలిగిస్తూ నలుగురికి వెలుగుని ప్రసాదించేటువంటి దీపావళి పండుగ అదేవిధంగా మీకు తెలుసు పితృమావ అమావాస్య మీకు మీకు తెలుసు పితృ అమావాస్య అంటే మన పితృదేవతను ఏనాడు మర్చిపోకూడదు ఆ పితృదేవతల్ని గుర్తించి వారిని పూజించేటువంటి పితృ అమావాస్య మీకు తెలుసు కార్తీకం కార్తీక మాసం కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే మనము చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియాలని నిగ్రహించుకొని శివుణ్ణి పూజిస్తుంటాం ఈ యొక్క కార్తీక మాస విశిష్టత అంటే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సందేశాన్ని సమాజాన్ని తీసుకెళ్ళి ఉంటుంది మన పండుగలు ఉత్సవాలు లేకపోతే ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ రోజు ఎలాంటి పరిస్థితి ఉండేవో మనకు తెలుసు ఈరోజు మనం చూస్తున్నాం లక్షల సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా రక్షించబడుతున్నాయి ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళ పండుగలు మన ఎక్కువగా చూపిస్తూ ఉంటాం మన మన యొక్క వస్త్రధారణ కానివ్వండి మన పండుగలు కానివ్వండి ఉదాహరణ వినాయక చవితి అందరూ కలిసి కుటుంబ పరంగా అందరూ కలిసి ఉత్సవాల్లో పాల్గొని అందరూ కలిసిపోయి వివాదాలు మర్చిపోయి ఉత్సవాల్లో పాల్గొని మనం సరదాగా చేస్తూ ఉంటాం ఈ యొక్క పండుగలు విశిష్టతలు నడుస్తూ ఉండి పెంచుతూ ఉంటాయి ఎస్ సార్ ప్రతి పండుగ వెనుక కూడా ఒక ప్రత్యేక కారణం ఉంటుంది దానికి మన పాతకు మనకి సహాయం చేసినటువంటి పూర్వీకుల గురించి గుర్తుంచుకోవడం కానీ భవిష్యత్ తరాలకి మన ఆచార వ్యవహార సంప్రదాయాల గురించి తెలియజేసే ప్రధాన ఉద్దేశాలతో పండుగలు జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మహేంద్ర సింగ్ గారు పంజాబ్ లో ప్రధానంగా జరుపుకునే పండుగల గురించి చెప్పండి పంజాబీ సంస్కృతి అనేటప్పటికీ సిక్కులు హిందువులు ముస్లిమ్స్ ఈ అందరు కలిసి సంస్కృతి ఉన్నది కాబట్టి వారందరూ కూడా ఈ రోజు అయితే కొన్ని రాజకీయాల వారి దాన్ని భావాలు లేవ తీశారు కానీ మన సంస్కృతి అందరు కలిసి అన్ని పండుగలు కలిపి చేసుకుంటారు ఈ పండుగలు అనేది ఆ టైంలో ఆ వాతావరణంలో అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి అనాది కాలం నుంచి ఎందుకంటే పట్టణం జీవితం అనేది మనకి ఇప్పుడు వచ్చింది గ్రామీణ జీవితం అనేది అనాది కాలం నుంచి ఉన్నది మొట్టమొదటి సంవత్సరంలో మొదలు పెట్టుకుంటే భోగి పండుగ అంటారు లోహోడి అంటారు పంజాబ్లో ఆ రోజున ఎవరు కులానికి మతానికి అతీతంగా ఉన్నది అందరు కలిసి రాత్రిపోటు భోగి మంటలు వేసుకుంటారు ఉదయాన నువ్వులతోటి పూజ చేసుకుంటారు మరి బెల్లంతో పాయసం తయారు చేసుకుని పంచుకుంటారు దాన్ని పంజాబ్లో మాఘ అంటారు అదే టైంలో అన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా ముఖత్సర్ అనేది ఆ టైంలో వారి సిక్కులు బాగా ప్రాణాహుతి ఇచ్చారు ఆ టైంలో హిందూ మతాన్ని దేశాన్ని రక్షించుకుంటానికి ప్రాణాహుతి ఇచ్చింది కాబట్టి మాఘీ పండుగ చాలా గొప్పగా చెప్పుకుంటారు అని ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే ఒక ఒక్క రోజు ఉన్న పంజాబ్కి ఇవాడ ఉన్న పంజాబ్కి చాలా తేడా ఉన్నది అస్సలు పంజాబ్కి ఇవాడ ఉన్న పంజాబ్ రాష్ట్రం టెన్ పర్సెంట్ మిగిలింది దాదాపుగా మనకి డెబ్బై ఐదు శాతం ఏమో పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది మిగిలిన దాంట్లో హర్యానా హిమాచల్ వెడకొట్టడం వల్ల ఇవాడు అసలు పంజాబ్లో టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలింది పంజాబ్ అనేది దాదాపుగా దక్షిణ భారత్కి సంబంధించిన ఎంత పెద్ద ఏరియా ఉన్నదో అంత పెద్ద దేశంగా ఒకప్పుడు ఉండేది అయితే భాగ భోగి పండుగ అయిన తర్వాత వసంత పంచమి వస్తుంది ఆ రోజుల్లో ముస్లిం ఫకీర్లు కానివ్వండి శివాలయాలు కానివ్వండి దేవాలయాలు కానివ్వండి గురుద్వారాలు కానివ్వండి అక్కడికి వెళ్ళి తెరణాలు జరుగుతూ ఉంటాయి అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు అదే విధంగా ఉగాది పండుగ వచ్చేటప్పటికి నవాజ్ సమ్మత్ అని దాన్ని అంటే అంతే కొత్త సంవత్సరం ఆ రకంగా పూజలు చేస్తారు వైశాఖి పండుగ ఎప్పుడైతే గోధుమ పంట పంజాబ్కి ముఖ్యమైన పంట గోధుమ పంట కాబట్టి గోధుమ పంట ఇంటికి వచ్చిందో రైతులు ఎంతో సంతోషంగా ఆ రోజున దేవాలయాలకి వెళ్తారు మొట్టమొదట ఒక ఎక్కడైతే ఒక ఒక బస్తా తీసుకెళ్లి దేవుడి దగ్గరికి అర్పిస్తారు అది ఒక దా ఆ రోజు గోధమ్ పంట తీసుకెళ్ళి పూజ చేస్తారు వైశాఖి తర్వాత వచ్చేటప్పటికి మనకి ఏకాదశి పండుగ వస్తుంది ఆషాఢ నెల ఏకాదశి ఆ టైంలో శ్రావణ నెలలో లేడీస్ వచ్చేటప్పటికి తీయన్ని జరుపుకుంటారు ఎందుకంటే వారు వరి పండిస్తారు వరి పండించినప్పటికీ ఖాళీగా ఉంటారు కాబట్టి వర్షాకాలం ఎదురు చూసుకుంటూ వారు జరుపుకుంటారు అదేవిధంగా వినాయక చవితి తర్వాత దసరా పండుగ చాలా గొప్పగా చేస్తారు రాఖీ పండుగ రంజాన్ పండుగ అది అందరు కలిసి మురిసి చేసుకుంటారు దీపావళి అనేటప్పటికి సిక్ మతానికి హిందూ మతానికి అందరికి సంబంధించి ఉంది కాబట్టి అదే విధంగా గురునానక్ గారు పుట్టినరోజు కానివ్వండి గురునానక జయంతి గురునానక జయంతి గురు అర్జున్ దేవ్ గారు ప్రాణాహుతి ఇచ్చిన రోజు కానివ్వండి వైశాఖి కానివ్వండి గురు గోవింద్ సింగ్ గారు ఇవన్నీ గురువులు ఇచ్చిన వారు ప్రాణాహుతి ఇచ్చిన రోజుల్ని కూడా అదే విధంగా జరుపుకుంటారు పంజాబ్ లో ప్రతి నెల ఒక్కో పండుగ ఉన్నే ఉంటుంది అయితే ఈ పండుగ అందరు కలిపి జరుపుకుంటారు కలిపి పంచుకుంటూ ఉంటారు మన దేశం సంస్కృతి కాలం నుంచి ఒకలాగా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా పంజాబ్లో అట్లా అట్లాగే ఉన్నది ఎస్ ఎస్ అంటే సంవత్సరం పొడవునా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పండుగని అక్కడ జరుగుతున్న పండుగల్ని చూస్తే పేర్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ జరుపుకోవటం ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ జరుపుకోవడం చూస్తున్నాం ఇక ప్రతి పండుగ ఉద్దేశం కూడా ప్రధానంగా ఒకటే రైతులని పూజించుకోవటం అలాగే పంటల్ని గుర్తుంచుకొని ప్రకృతిని పూజించడం లాంటివి జరుగుతూ ఉంటాయి పేర్లు అక్కడ ఉన్నటువంటి ఆ పండుగని ఆచరించే విధానంలో మార్పు ఉండొచ్చు కానీ సంవత్సరం పొడవునా కూడా జరిగే పండుగలు దాదాపుగా సమానంగానే ఉంటాయి అనేది మనకు అర్థమవుతోంది ఇక అలాగే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఉద్దేశాల్లో మరొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పర్యాటకంగా కూడా ఆ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ పథకంలో భాగంగా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భిన్న సంస్కృతుల్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిస్టులు విజిట్ చేసే సంఖ్యపరంగా చూస్తే మూడో స్థానంలో ఉంటుంది ఇక పంజాబ్ లో పర్యాటక ప్రాంతాలు ఖచ్చితంగా చూడాల్సిన ప్రాంతాల గురించి మహేంద్ర సింగ్ గారు మీరు చెప్పండి పంజాబ్ మొత్తం ప్రతి ఊరికి ఏదో సంస్కృతి ఉన్న ఉన్నది అంటే మొగలియ వారి ఇక్కడ పరిపాలించేటప్పుడు కూడా పంజాబ్ రాష్ట్రాన్ని వారు ముఖ్యంగా చూసుకున్నారు ప్రతి చోట అన్ని చోటు కోటలు ఏర్పాటు చేశారు పాటియాలా రాజులు కూడా మహారాజా పాటియాలా అయితే అన్నిటికన్నా పెద్ద కోట పంజాబ్లో కట్టారు పంజాబ్లో మహారాజా రాజార రాజుకి మూడు వందల అరవై ఐదు రాణిలు ఉండేవి వారి జీవితం కూడా అట్లా ఉండేది వారు గా ఉండేవారు అయితే ముఖ్యమైన పంజాబ్ లో పర్యాటక స్థలం చేసేటప్పటికి ఎవరైతే ఒకప్పుడు చెప్పేవారు ఎవరైతే లాహోర్ చూడలేదు వారు ఇంకా పుట్టలేదు కి ఒక సామతి ఉండేది అయితే ఎవరైతే పటియాల చూడలేదు వారు ఇంకా పంజాబీ కానే కాదంటారు పంజాబ్ పంజాబ్కి చెందిన పటియాల పెగ్ కానివ్వండి పాటయాల సల్వార్ కానివ్వండి ఇంకా పటియాలకి చెందిన ఎన్నో ఉన్నాయండి ఆ అయి గొప్పతనం పటియాల సిటీకి ఉంది పటియాల నుంచి సంగరూరు కానివ్వండి ఇక నవాజ్షహర్ కానివ్వండి ఈ నకోదర్ కానివ్వండి అన్నిటిక నాకు గొప్పది అమృత్సర స్వర్ణ దేవాలయము అవును అక్కడ మాత్రం ఏ మనిషికి ఆత్మకి పరమాత్మకి కలియక అనేది జరుపుతుంది ప్రాణాహుతి ఇచ్చిన వారు మన ఎంతోమంది సిక్కులు ముస్లింలు హిందువులు సోదరులు అందరూ కలిసి జల్యాన్ వాళ్ళ బాగా అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక మనకి మనలో మన రక్తమే మన దేశం గురించి మా పెద్దవాళ్ళు ఇంత చేశారని మనం ఎంత గర్వపడతామో వారి త్యాగాలు వారు చేసిన త్యాగాలకి అదేవిధంగా అక్కడ ఉన్న జైల్స్ అయినా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని పెద్ద పెద్ద జైల్స్ ఉన్నాయి ఆ జైల్లో అప్పట్లో జనాల్ని పెట్టారు పఠాన్ కోట్ ఉన్నది అక్కడ కూడా టూరిస్ట్ స్థలమే డల్హౌజీ ఉన్నది అది టూరిస్ట్ స్థలమే పంజాబ్కి చండీగఢ్ అనేది పంజాబ్ రాజధాని కాబట్టి చాలా అందమైన ప్రదేశం చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్ చండీగఢ్ని కూడా సిటీ ఆఫ్ బ్యూటిఫుల్ అంటూ ఉంటారు అక్కడ కూడా అనేక రకమైనటువంటి అందమైన ప్రాంతాలు ఉంటాయి చూడడానికి ఇక అలాగే నాగేశ్వర గారు మీరు చెప్పండి ఇక మన ఆంధ్ర విషయానికి వస్తే పంజాబ్ వాసులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్రాంతాల గురించి మీరేం చెప్తారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు పండుగలు విశేషంగా ఉంటాయి మీరు సహజంగా చూడొచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాగానే మన వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం ప్రపంచంలో అతిపెద్ద రెండో పుణ్యక్షేత్రం తిరుపతి మరి వెంకటేశ్వర స్వామికి ఈ రోజు తెలుసు లక్షల మంది భక్తు భక్తులు రోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి ఏడు కొండలు ఏడు కొండల విశిష్టత మీ అందరికి తెలుసు మరి ఈ యొక్క కలియుగంలో కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాకి ప్రపంచం నలుమూల నుంచి వస్తుంటారు తిరుపతి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఏడు కొండలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కాణిపాకం కానివ్వండి అక్కడ నుంచి తిరుచానూరు అమ్మవారు కానివ్వండి ఇలా విశేషంగా చెప్పుకుంటూ వెళితే తిరుపతి పుణ్యక్షేత్రంగా ఈరోజు ప్రణ వెళ్ళింది అదేవిధంగా మన పర్యాటక ప్రాంతం ఇంకొకటి విశాఖ అరకు ప్రాంతం ఈరోజు భూతల స్వర్గంగా కాశ్మీర్ తర్వాత ఉన్నటువంటి అరకు అరకు అందాల చూడటానికి ఆ రకంగా అంటూ ఉంటారు కాబట్టి అరకు అదే విధంగా విజయవాడ మీరు ముఖ్యంగా చెప్పుకోవచ్చు కృష్ణా నది ఒడ్డున్నటువంటి ఇంద్రకేళార్ద్రి మరి అర్జునుడు వచ్చి స్వయంగా మరి అమ్మవారిని ప్రతిష్ట చేయాలని చరిత్ర చెబుతూ ఉంటుంది మీకు తెలుసు పక్కన ఉన్నటువంటి పున్నమి ఘాట్ విధంగా నది మధ్యలో ఉన్నటువంటి ఆ పాయ ఏదైతే ఉందో ఇట్లాంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి విధంగా మీరు చెప్పుకుంటూ పోతే రాష్ట్రం మొత్తం మీద కూడా అదే విధంగా శక్తి పీఠాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయ అర్థం పడుతూ ముందుకు వెళ్తుంటుంది సింగారిని ఒకటి అడుగుదాం అనుకున్నాం పంజాబ్ వెళ్తే మరి బాగున్నారా నమస్కారం అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ బాగున్నారా వెళ్ళాలి వెళ్ళాలి అటు అంటే ఈ యొక్క పర్యాటకంగా అభివృద్ధి చెందాలి అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా ఆంధ్ర ప్రజలు ఎవరైనా పంజాబ్ వెళ్లి పంజాబ్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని తిలకించేటప్పుడు మనకి సాధారణంగా భాష విషయంలో ఏవైనా అనుమానాలు వస్తాయి ముఖ్యంగా ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ నమస్కారం ఇలాంటి పదాలని పంజాబ్ లో ఏమంటారు మహేంద్ర సింగ్ గారు మీరు చెప్పండి పంజాబీ భాష అనేటప్పటికి ఈ పంజాబీ కల్చర్ వేరే సిక్కు కల్చర్ వేరే ఓకే ఎందుకంటే మనం ఇక్కడ పంజాబీ భాష అక్కడ నమస్కారం నమస్తే సత్ శ్రీ ఏదైనా చెప్పొచ్చు సలాం అని చెప్పొచ్చు వారు అందరు కలిసి మలిసి ఉంటారు కాబట్టి వారు దాని గురించి ఎవరేం పట్టించుకోరు రెండోది పంజాబీ భాషలో హాజీ ఆ జీ అనేది అక్షరం అనేది పంజాబ్కి ఒక కల్చర్ ఏమిటంటే ప్రేమతో వారి చేత మనం గులాముగా వారిని వాడకవచ్చు కానీ మనం ఎప్పుడైతే కొంచెం రుబాబు చూపించామే వారు ఎవరికి లొంగరు బ్రిటిష్ వారికే వారు లొంగలేదు అందుచేత పంజాబీ హాంజీ హాంజీ అని చెప్పి వారి చేత ఏదైనా చేయించుకోవచ్చు అదే విధంగా పంజాబీలకి ఉన్న గొప్పతనం ఏంటంటే వారు అందరితో కోఆపరేటివ్ గా ఉంటారు ఎంత చేప సుపిరిటీ ఆ మేమైనా అట్లా అనిపించుకోరు చూపించుకోరు అది వారిలో ఉన్న గొప్పతనం అదే విధంగా వారు హాజీ క్యా హాల్ హె కిస్తా హే కీ హె వీర్జీ అంటే అన్నయ్యని అన్నయ్య వీర్జీ అని అంటారు అది అక్క అంటే పేణజీ అంటారు ఆ చెప్పి వారి చేత ఏదైనా పని ప్రేమతో చేయించుకోవచ్చు ప్రేమ చూపిస్తే చాలు పంజాబ్ ప్రజల్ని మనసులు గెలుచుకోవడం ఈజీ అంటున్నారు మహేంద్ర సింగ్ గారు అలాగే మహేంద్ర సింగ్ గారు ఇంకొక విషయం ఇక్కడ రెండు ప్రాంతాలని కనుక పోల్చి చూస్తే ఉద్యోగ ఆదాయ మార్గాల గురించి మాట్లాడితే ఇక్కడ ఎక్కువగా వైట్ కాలర్ జాబ్స్ ఆఫీస్లో వైట్ కాలర్ ఫైవ్ టు టెన్ వైట్ కాలర్ జాబ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో బట్ పంజాబ్లో చాలా మంది మిలిటరీకి వెళ్ళటం సైన్యంలోకి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక్కడ యువతతో పోలిస్తే పంజాబ్లో ఉన్న యువత సైన్యంలోకి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు దాని వెనుక ప్రధానంగా ఏదైనా కారణం ఉందంటారా కారణం అంటే అది ఉన్నదే మొట్టమొదటి కాలం నుంచి వారి జీన్స్లో అదే ఉన్నది పంజాబీ వారు పుట్టి పుట్టడం తోటి దాదాపుగా కాదుగా రెండు మూడు వేల సంవత్సరాల నుంచి వారు ముందు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి పిల్లలు పుట్టగానే వారి పిల్లోడు పుట్టాడంటే ముందు ఇంట్లో ఒక కత్తి తీసుకొచ్చి పెట్టేస్తారు కడగం తీసుకొచ్చి ఎందుకంటే వారు 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 పంజాబీ సామతి ఉంది జనని జనేతో భక్తి జాన్ యా యా సూర్ నహితో జననీ బాంజరహే కహే కవాయ నూర్ ఓ తల్లి నువ్వు కనాలనుకుంటే ఒక భక్తుడిని కను సమాజానికి సేవ చేయటానికి లేదా దానం ఇచ్చే దాతాని కను కష్టపడి సంపాదించి ఎదుటి వారికి సేవ చేసేవారు లేదా దేశాన్ని జాతిని రక్షించట రక్షించే చూరు వీరిని కను లేకపోతే అనవసరంగా రాళ్ళరప్పల్ని కన్నా కన్నాక నీ అందాన్ని ఎందుకు పోగొట్టుకుంటా వే తల్లి అందుచేత ఆ శౌర్యం అనేది ఆ వీరత అనేది వారికి రక్తంలోనే ఉన్నది వారి కల్చర్ అది నేర్పుతారు పిల్లల్ని పుట్టగానే ఏదో ఇంకొక సామతి ఉంది పిల్లోడిని పెట్టేటప్పుడు అల్లుడునే పెట్టినట్టు పెట్ట పెట్టినట్టు పెట్టాలి కానీ చూసేటప్పుడు కసాయి వారు ఎట్లా చూస్తారు అలా చూడాలి పిల్లల మీద ఎటువంటి జాలి చూపించకూడదు వారికి మనసులో మనకి ప్రేమ ఉన్నా సరే బయట వారిని ఉక్కలాగా తయారు చేయాలండి ఎందుకంటే మన ఇంట్లో మనం చూసుకుంటాము ఎదటి విదేశీయులు వచ్చేటప్పుడు వారితో యుద్ధం చేయగలిగే వారిలో కెపాసిటీ రావాలి ఆత్మ ధైర్యం రావాలంటే ఆ రకంగా వారు మానసికంగా బలంగా తయారై ఉంటేనే చేయగలడు అందుచేత అట్లా చేస్తారు ఓకే సార్ ఇంకా పంజాబ్లో ప్రధానంగా పండే పంటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే వరి చెరుకు ఇలాంటి పంటలు ఇక కూరగాయలు ఆకుకూరల పంటలు కూడా ప్రధానంగా పండుతూ ఉంటాయి మామిడి కానీ అరటి కానివ్వండి ఇక పంజాబ్లో ఇందాక మీరు చెప్పినట్టుగా గోధుమ ప్రధాన పంట ఐదు నదుల మేలు సారవంతమైనటువంటి భూమి పంజాబ్లో ఉంటుంది అని చెప్తారు అన్ని రకాల పంటలు కూడా పండుతాయని చెప్తూ ఉంటారు అయితే ప్రధానంగా పంజాబ్లో పండే పంటలు ఏంటి అక్కడ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి ఆహారం అలవాటు అనేది వాతావరణ కండిషన్ బట్టి మార్చి మారిపో మారిపోతూ ఉంటుంది ఎందుచేత అంటే మన వాతావరణ కండిషన్ ఏసీ రూమ్ లో కూర్చొని ఇవాడ వేడి ఎక్కువగా ఉంది ఇవాడ చలి ఎక్కువ కాదు రైతాంగం పొలంలో పని చేసేటప్పటికి అతను ఆ పని చేసేటప్పటికి దానికి అతనికి ఆ టైంలో అటువంటి జబ్బు రాకుండా ఉండడానికి వారు వాడుకునే తిండిని పట్టి ఎందుకంటే దట్ ఈస్ ఏ నేచురల్ మెడిసిన్ అవును అందుచేత వేసవి కాలంలో పంజాబీలు వచ్చేటప్పటికి బాగా మజ్జిగ తాగుతారు బాగా వచ్చేటప్పటికి వారు గోధుమ రొట్టి తింటారు గోధుమ రొట్టితో పాటు వారు పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు చట్నీలు ప్రాథమికత ఇచ్చి తింటారు ఎందుకంటే దానివల్ల మనకి ఇంటర్నల్ గా చలి వస్తుంది కోల్డ్ వస్తుంది కాబట్టి వారు వాడతారు అదే చలికాలం ఉందనుకోండి మొక్కజొన్న రొట్టి నిండా షుగర్ బాగా వేడి దాని పక్కన ఆవాకు కూర మకాయికి రోటి సర్సో కా సాగు ఎందుకంటే జీరో డిగ్రీ టెంపరేచర్లో రాత్రి పూట పొలాన్ని నీరు పెట్టాలంటే కాళ్ళు చూస్తూ ఉంటే వాటర్లో ఉంటే పై నుంచి ఏమో ముంచు పడతా ఉంటుంది ఆ టైంలో శరీరాన్ని ఆ చలిని తట్టుకుంటానికి వేడి ఉండాలంటే అటువంటివి ఉండాలి ఇంకా అంతకన్నా చని పెరిగిందంటే వారు సజ్జ రొట్లు తింటారు బెల్లంతో కలిపి సజ్జ రొట్లు తయారు చేసి మనకి బొబ్బట్లు ఎట్లా తయారు చేస్తారు ఆ రకంగా అది ఇంటర్నల్గా ఒక రైతాంగంగా ఒక మనిషికి శరీరానికి వేడి ఇస్తుంది అదే కాకుండా నువ్వులు లేదా మెనూతో చేసిన సున్ని ఉండులు ఇవన్నీ బాగా తింటారు నెయ్యి అనేది ప్రాథమిక ఫస్ట్ ప్రిఫరెన్స్ నెయ్యికి ఉంటుంది ఆయిల్ అనేది మన దక్షిణ భారతంలో కానీ పంజాబ్ లో ఆయిల్ అనేది ఉండదు ఓకే సార్ అలాగే ఇక నాగ్రో గారు మీరు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఆహార అలవాట్ల గురించి పంటల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఎక్కువగా వరి ధాన్యాన్ని అన్నాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అంటే మూడు పూట్ల కూడా ఎక్కువగా మన సంస్కృతి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మూడు పూట్ల అన్నం తినేటువంటి ఒక అలవాటు మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక అలాగే మిగతా ఆహార అలవాట్ల గురించి ఇక్కడ ఉన్నటువంటి పంటల గురించి మీరు చెప్పండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది వ్యవసాయ రంగం వ్యవసాయం ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆర్థికంగా కాస్త డెవలప్ అవుతూ వస్తుంది ఈ ఆర్థికంగా డెవలప్ అవడం ముఖ్యంగా రవాణా రంగం కూడా ఉంది మీకు ఆసియాలోనే విజయవాడ అతిపెద్దదైన నగర్ ఉంది దాని ద్వారా ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ ఒక నాలుగు లక్షల మంది ప్రత్యక్షంగాని పరోక్షంగా బ్రతుకుతూ ఉన్నారు అదేవిధంగా సింగారు కూడా ఆటోమొబైల్కి రవాణా రంగానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేస్తూ పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు అదేవిధంగా విద్యా కేంద్రం మీకు ఆంధ్రప్రదేశ్లో ఐఐజీ కానివ్వండి ఐఆర్ఎస్ కానివ్వండి తర్వాత ఇంజనీరింగ్ అదేవిధంగా ఫార్మసీ కానివ్వండి ఈ రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా వెళుతూ ఉంటారు విద్యా హబ్ విద్యా కేంద్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ముందుకు వెళ్తుంది ఇక మీరంటే ఒక విషయం గుర్తొచ్చింది ఇక పంజాబ్ నుంచి కూడా ఎక్కువగా వేరే దేశాలకి వెళ్లి సెటిల్ అయిన వాళ్ళలో పంజాబ్ వాళ్ళు కూడా ఎక్కువగా అవును ఆటోమొబైల్ ఒకటే కాదు చెప్పాలంటే పంజాబ్ లో ఒక లుదియానా సిటీలో ఉండేటప్పటికి నలభై లక్షల మంది ఇండస్ట్రీలోనే ఉన్నారు ఆ పంజాబ్ అనేది మనం ఒకవేళ అంబాలా దాటితే అంబాలా నుంచి అమృత్సర్ దాకా మనకి ఇండస్ట్రీ తప్ప ఇంకా ఏమి కనపడదు అక్కడ వారు తయారు చేసిన మ్యానుఫాక్చరింగ్ ఎంత ఉన్నదో భారతదేశమే కాకుండా దాదాపుగా నలభై ఐదు దేశాలకి పంజాబ్ ఆటోమొబైల్ ఒకటే కాదు ఇంజనీరింగ్ కి సంబంధించిన ప్రతి వస్తువు పంజాబ్లో తయారవుతుంది అది ఎక్స్పోర్ట్ చేస్తావు ఇండస్ట్రీ విషయంలో పంజాబ్ ఆనాటికి ఈనాటికి గుజరాత్ కన్నా ఫార్వర్డ్గా ఎందుకంటే గుజరాత్ వారు వజ్రాలతో డీల్ చేస్తారు కాబట్టి దాన్ని మామూలుగా లేబర్గా చెప్పాలంటే పంజాబీ దాదాపుగా ఇండియాలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నది తమిళనాడు కన్నా ఎక్కువ ఇండస్ట్రీ కూడా పంజాబ్లోనే ఉన్నది కానీ ఒకటే మైనస్ పాయింట్ గవర్నమెంట్ మాత్రం దానికి ప్రోత్సహించదు ఓకే గవర్నమెంట్ ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కళల విషయానికి వస్తే భాంగ్రా నృత్యం మాకు ఎక్కువగా సినిమాలు కనిపిస్తూ ఉంటుంది ఇక పంజాబీ వేషధారణలో భాంగ్రా నృత్యాన్ని మేము చాలా సినిమాల్లో చూస్తుంటాం భాంగ్రాతో పాటు ఇంకేమైనా నృత్య రూపకాలు ఉన్నాయా పంజాబ్ లో అనేది మొగడ వేసుకునే డాన్స్ ఓకే లేడీస్ వేసుకునే డాన్స్ గిద్దా డాన్స్ అంటారు గిద్దా గిద్దా డాన్స్ ఓకే గిద్దా వేరే బంగడా వేరే అది కాకుండా కొంచెం వయస్సు పెద్ద వయసు వారు ఉన్న వారు యాక్టివ్ గా డాన్స్ చేయలేరు కాబట్టి వారు దాన్ని లుడ్డీ అంటారు లుడ్డి డాన్స్ ఉంటుంది అనమాట మరి కుర్రాళ్ళు ఉన్నా చూసానికి బాగా యాక్టివ్గా గా ఉన్నవారు అంటే లో ఉన్నవారు ఉంటారు వారు వేసే డాన్స్ జుమ్మర్ డాన్స్ అంటారు జుమ్మర్ ఆ జుమ్మర్ డాన్స్ ఇది పంజాబ్ లోనేది రకరకాలుగా పంజాబ్ కోట బంగారా అనేది ఒకటే ఫేమస్ అయింది కానీ లుడ్డీ కానీ జుమ్మర్ కానీ ఇది డాన్స్ కానీ ఇంకా ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా మనకు కూడా ఇక్కడ జానపద రూపాలు కొన్ని కళలు కూడా ఉన్నాయి వాటి గురించి నాయస్థానడు నాయస్థ గారు చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మన కళలు విషయం గురిసరికి అండి భరతనాట్యం కూచిపూడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కూచిపూడి ద్వారా అందించినటువంటి భరతనాట్యం ఏదైతుందో ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందింది ఈ రోజు అమెరికా కావచ్చు ఫారిన్ కంట్రీస్ ఏవైనా కూడా కావచ్చు భరతనాట్యం ఒక విశిష్టత తెలుసుకొని దాని ద్వారా మానవ వాళ్ళకి కలిగేటువంటి ఉపయోగం ముఖ్యంగా ఆరోగ్యం బాగుండటం విధంగా లైఫ్ స్పాన్ పెరగటం ఇలాంటి విషయాల్లో భరతనాట్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి అందించింది అలాంటి భరతనాట్యం ముఖ్యంగా తెలుసుకోవచ్చు అదే విధంగా ప్రత్యేకంగా కోలాటం చిన్నపిల్లలు వేసేటువంటి కోలాటం అదే విధంగా విజయనగరం జిల్లాలో ప్రాముఖ్యంగా ఉంది పిట్టదొరంలో వచ్చి వాళ్ళు నాట్యం చేస్తుంటారు అదేవిధంగా తెలంగాణలో వచ్చేసరికి ఈ కోయ డ్యాన్స్ తర్వాత లంబాడీ డ్యాన్స్ సార్ ఈ డ్యాన్సులు ఎక్కువగా వాడుతుంటారు ప్రాచుర్యం కూడా ఏదైనా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి కళారూపాలు ఉన్నాయి ఇక ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కళారూపాలన్నింటినీ జానపద కానివ్వండి లేకపోతే ఆచార వ్యవహారాలు కానివ్వండి అక్కడ పండుగలు సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది ఒకే దేశం ఒకే నిర్ణయం ఒకే గమ్యం అనే ఉద్దేశంతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలని ఆచార వ్యవహారాలని ఇంకొక దేశం ఇంకొక రాష్ట్రంతో పంచుకునే ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్లాలని కోరుకుందాం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మహేంద్ర సింగ్ ఏపీ మైనారిటీ కమిషన్ సభ్యులకి అలాగే పోతంశెట్టి నాగేశ్వరరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కరెంట్ అఫైర్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమం మరి ఇంకొక కార్యక్రమంలో మేమంతకు వస్తుంది అంతవరకు సెలవు నమస్తే